నేను నా గ్రీన్ టీ తాగుతున్నాను. యూ ఆల్సో గ్రాబ్ అ చాయ్ అండ్ సిట్. ఎందుకంటే అసలు ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు యూట్యూబ్, ఏంటి హంగామా, వాట్ ఇస్ దిస్ ఆల్ దిస్ అని అనుకుంటున్నారు. సో ఇట్స్ మై ఇంట్రడక్షన్. చాలా ముందే పెట్టాలి, బట్ థ్యాంక్ యూ. అండ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, యూట్యూబ్ అనేది నాకు ప్యాషన్ అండి. ఇప్పుడు కాదు, నాకు పెళ్ళవక ముందలేనే 9th స్టాండర్డ్లో ఉన్నప్పుడే నాకు ప్యాషన్. గ్రేవ్ యార్డ్ గర్ల్ అని ఒక ఆవిడ నేను వీడియోస్ చూసేదాన్ని అనమాట, ఇక్కడ కాదు యుఎస్లో. అప్పుడు తెలుగు సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్స్ ఏం లేవు. నేను ఇంగ్లీష్లో చూసేదాన్ని, షేన్ డోసన్, గ్రేవ్ యార్డ్ గర్ల్, జోయ్ గ్రాసెఫా వీళ్ళందరినీ చూసేదాన్ని అనమాట. ఏంటంటే అప్పటి నుండి ఒక ఫీల్ ఉండేది, స్టార్ట్ చేశాను కూడా యాక్చువల్లీ. లహరిక లవ్స్ లక్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. యాక్చువల్లీ స్టార్ట్ చేశాను, రివ్యూస్ చేసేదాన్ని అప్పుడు. అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, ఇలా వ్లాగింగ్కి పెద్దగా స్టఫ్ ఏమి ఉండేది కాదు కదా. ఇప్పుడంటే మా మదర్ ఆఫ్ టూ. సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, పతాంజలి లాంచ్ అయింది కొత్తగా. సో పతాంజలి ప్రోడక్ట్స్ అని, ఏంటో అబౌట్ మై టాటూస్ అని ఇలా చేశాను. అది గాడ్ క్లిక్, బట్ ఈలోపు నా లైఫ్లో కొన్ని చేంజెస్ వచ్చేసాయి. నేను మ్యారేజ్ అయిపోయింది. అండ్ మీరు నా గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా అనేది నాకు కింద కామెంట్లో పెట్టండి, లెట్స్ షో క్యూఎండే. సో అండ్ అంతే అండి ఇంట్రడక్షన్ అంటే, దట్స్ మై ప్యాషన్ అంతే. సో ప్యాషన్ పక్కన పెడితే, బ్లాగింగ్ ఈజ్ మై ఫేవరెట్. సో బ్లాగింగ్ ఏంటంటే, ఇప్పుడు మేధ్య కానీ ఆద్య కానీ పెద్దయిన తర్వాత ఇవన్నీ చూసుకోవడానికి ఉంటుంది. సో మమ్మీ అప్పుడు అలా చేసేదా, మమ్మీ ఇప్పుడు ఇలా చేసేదా, మేము చిన్నప్పుడు అంత అల్లరి చేసేవాళ్ళము, ఇవన్నీ మనకి చూసుకోవడానికి ఉండవు. సో మనకి చిన్నప్పుడు ఫొటోస్ ఉండే చూడడానికి. సో ఇప్పుడు ఈ విధంగా కనుక నేను బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే, వాళ్ళకి చిన్నప్పుడు ఏమేమి చేశారు, ఎలా అల్లరి చేశారు, ఇవన్నీ అలా సేవ్ అయి ఉంటాయి కదా, ఎక్కడికి పోవు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే. సో ఇట్స్ లైక్ జర్నల్, లైక్ డైరీ, వీడియో జర్నల్ అనుకోండి. సో నేను ఓల్డ్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, సి మై లైఫ్, అందరికీ దొరకదు ఆ ఛాన్స్. సో నాకు దీని మీద పిచ్ ఉంది. సో ఎడిటింగ్ చేసే స్కిల్స్ ఉన్నాయి, ఐ కెన్ స్పీక్. సో అన్ని స్కిల్స్ ఉన్నప్పుడు వదులుకోవడం ఎందుకు, ఇట్స్ గుడ్ మెమరీ అనమాట. సో మోస్ట్ ఆఫ్ మై మెమరీస్ ఆర్ వెరీ లో అండి. నాకు మ్యారేజ్, హైప్గా మ్యారేజ్ జరగలేదు, ఏది, నథింగ్ ఇన్ మై లైఫ్ వాజ్ లైక్ ప్రీ ప్లాన్డ్ అండ్ అంత హైప్గా ఆల్బమ్స్ తీయించుకున్నా. మా ఫాదర్ నా హాఫ్ సారీ ఫంక్షన్ బట్టి చాలా బాగా చేశారు, బట్ యట్ నా బ్యాడ్ లక్, ఐ డోంట్ హ్యావ్ ద ఆల్బమ్స్ ఆల్సో విత్ మీ, ఐ డోంట్ హ్యావ్ మై ఫాదర్ ఆల్సో విత్ మీ. సో చిన్న చిన్న బ్యాడ్ లక్స్ అండి. సో వెన్ యు ఆర్ హ్యావింగ్ బ్యాడ్ లక్స్ అరౌండ్ యువర్ సెల్ఫ్, సో మేక్ ఇట్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. సో దేవుడు రాసేశాడు దాని గురించి. నేను కూర్చొని ఏడుస్తూ నా పిల్లల్ని నేను చూసుకోలేకుండా ఉండలేను కదా. ఇట్స్ డన్, విచ్ ఇస్ ఓవర్ ఇస్ ఓవర్. సో ఇప్పటి నుండి మనం ఏం చేయాలి, మన పిల్లలకి చూసుకోవాలి. ఇప్పుడు దాకా అంటే పేరెంట్స్ ఉన్నారు, నేను వాళ్ళ పిల్లల్ని నా గురించి చూసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళ గురించి చూసుకోవాలి. వన్స్ మనకి పిల్లలు పుట్టుకున్నాయి, సారీ ఫర్ డిస్టర్బెన్సెస్, నాకు రిక్వెస్ట్ మెసేజెస్ ఏవో వస్తున్నాయి. అండ్ వన్స్ మనకి పిల్లలు పుట్టిన కానివ్వండి, మన హ్యాపీనెస్ మర్చిపోతాం. అప్పుడు దాకా ఏంటంటే, నేను ఇవి కొనుక్కున్నానా, నేను ఇవి రెడీ అయ్యానా, నాకు ఇవి కొనుక్కున్నానా అన్న కానివ్వండి, పిల్లలకి ఏం కొన్నాము, పిల్లలని ఎలా హ్యాపీ చేసాము, పిల్లలకి ఏమన్నా కొనలేమేమో, ఈ రూపాయి మనం కొనుక్కునే బదులు పిల్లలకి దాస్తే బెటర్ ఏమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. నాకు ఇద్దరు ఆడపిల్లలు అనేసరికి వాళ్ళకి గోల్డ్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ అనమాట. ఆడపిల్లలు అంటే వేరే వాళ్ళ విధంగా నేను మాట్లాడలేదండి, దే ఆర్ అసెట్ ఫర్ మీ. నాకు ఆడపిల్లలు అంటే పిచ్చి. మీరు ఒకసారి రీవైండ్ చేసుకుని చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మీరు ఒకసారి రౌండప్ వేసుకుని చూడండి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవ్వరు ఏడుస్తా లేరండి. అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ సెటిల్ అయ్యే ఉన్నారు. నా నమ్మకం అది, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కంపల్సరీగా సెటిల్ అయ్యే ఉన్నారు. అది నేను 100% చెప్పగలను. నా నమ్మకం కూడా, నా కూతురు మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఐ నో అనే నేను అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. సో నేను పెద్ద అయ్యేటప్పటికి ఏం చేస్తాను, వాళ్ళ పెద్దయ్యేటప్పుడు మీరు చూస్తారు కదా, ఎవ్రీథింగ్ విల్ బి అ బ్లాగ్ విత్ దేర్ బర్త్డేస్ టు వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు నాకు బ్లాగింగ్ చేయాలని ఉంది. సో లెట్ సి ఎక్కడి వరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో అనేది మనకి తెలియని విషయం. సో మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుండి కానీ, నా హస్బెండ్ దగ్గర నుండి కానీ, అందరి దగ్గర నుండి నాకు సపోర్ట్ ఉందండి. సో వాళ్ళ సపోర్ట్ లేకుండా మట్టికి నేను ఇవన్నీ చేయలేను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ పొసెసివ్ అన్నమాట. మా కోడలందరికీ కనపడడం ఏంటి, వాట్ ఈస్ దట్, నా వైఫ్ అందరికీ కనపడడం ఏంటి అనే వ్యూలో ఉంటారు చాలామంది. సో నాకు ఏంటంటే, నా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళందరూ కూడా పొసెసివే, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ. కానీ ఐ ఫాట్ బ్యాక్, నేను చెప్పాను నాకు ఇలా ఇలా ఇష్టం, ఇలా చేయాలని ఉంది. ఇప్పుడు యు ఆర్ గోయింగ్ అవుట్, ఎవరైనా వెళ్తే దే విల్ రికగ్నైజ్. ఇప్పుడు నేను ఎలాగైతే పలాన్ వాళ్ళు కోడల్ని, పలాన్ వాళ్ళు కూతుర్నని చెప్పుకుంటున్నారో, నా గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. పలాన్ పలాన్ లహరిక, పలాన్ పలానా అని చెప్పుకోవాలి అనేది నా ఎయిమ్, నా డ్రీమ్ అన్నమాట. సో మేబీ యూట్యూబ్ ద్వారా వై నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వై గివ్ ఇట్ అ షార్ట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వదులుకోవడం ఇట్స్ నాట్ అన్నమాట. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్సెస్. నేను నెట్ ఆఫ్ చేయడం మర్చిపోయాను, నెట్ ఆఫ్ చేస్తే సరిపోయేది. సో అదనమాట నా ఇంట్రడక్షన్. అండ్ నాకు ఇద్దరు పిల్లలు, మేధ్య అండ్ ఆద్య. నేను అత్తయ్య మావయ్య వాళ్ళ అందరితో కలిసి ఉంటాను. నాకు ఒక మరిది ఉన్నాడు, ఇంకా పెళ్ళి అవ్వలేదన్నమాట. మా మరిది పేరు చైతన్య, నాకు హస్బెండ్, నా హస్బెండ్ పేరు రమేష్ బాబు. అండ్ మాకు వచ్చేసి గ్యాస్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నారు మా హస్బెండ్. అండ్ ఇంకా ఏం తెలియాలి నా గురించి కదా, మా మావయ్య గారు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ ఏపీఎస్పీడీసీఎల్, అత్తయ్య హౌస్ వైఫ్. అండ్ నాకు వదిన ఉంది, మా అన్నయ్య ఉన్నాడు. అండ్ అన్నయ్య వచ్చేసి ఈ మినిస్టర్ సచివాలయం ఏమి ఉంటాయి కదా, అక్కడ వర్క్ చేస్తారనమాట. సో మా వదిన ఆల్సో ఇస్ అ హౌస్ వైఫ్, షీఈస్ మై సపోర్ట్ సిస్టమ్. అండ్ నాకు మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ లేకపోయినా, ఆఫ్టర్ డెలివరీ అండ్ ఆఫ్టర్ బేబీస్ ఎవ్రీ గర్ల్ నీడ్స్ అ మదర్ సపోర్ట్. సో నాకు ఆ సపోర్ట్ కరువైనప్పుడు, షీ వాజ్ మై బ్యాక్ బోన్, మై బ్రదర్ వాజ్ మై బ్యాక్ బోన్, వాళ్ళ హస్బెండ్. సో దే స్టూడ్ బ్యాక్, నా పుట్టిల్లాగా వాళ్ళు నన్ను చూసుకున్నారు. అండ్ మై హస్బెండ్ ఆల్సో హీఈస్ మై ఎవ్రీథింగ్, పుట్టిల్లు కానీ అత్తిల్లు కానీ ఎవ్రీథింగ్. నో వన్ ఇస్ స్టాండర్డ్, ఓన్లీ హస్బెండ్ ఇస్ స్టాండర్డ్ టిల్ లాస్ట్ బ్రెత్. మనం చనిపోయే వరకు మన ప్రాపర్టీ ఏదైనా ఉంది, మనకంటూ చెందేది ఏదైనా ఉందంటే వాళ్ళు ఒక్కళ్ళే. సో ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ అ మిస్టేక్, ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ ఎనీథింగ్, సో నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వాళ్ళు ఎవరైనా చూస్తున్నారని నాకు తెలుసు. ఐ లాస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, లాస్ట్ అంటే చనిపోలేదు బట్ రిలేషన్షిప్ ఐ లాస్ట్ విత్ ఎవ్రీ వన్, మేబీ బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ స్టెప్ ఆఫ్ మై మ్యారేజ్. బట్ కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై మ్యారేజ్. ఎందుకంటే ఐ డోంట్ రిగ్రెట్ మ్యారీయింగ్ మై హస్బెండ్ అనమాట. సో ఇవన్నీ తెలియని వాళ్ళకి తెలియనట్టే ఉంటుంది. ఐ విల్ డూ అ వీడియో అబౌట్ దాట్ సెపరేట్లీ. అండ్ సిల్లీగా ఉండొచ్చు బట్ నా లైఫ్ అలా రాసి ఉంది అంతే. సో ఎవ్రీ వన్, ఇఫ్ ఐ హర్ట్ యూ, ఇఫ్ ఐ డన్ ఎనీథింగ్ రాంగ్ ఫర్ యూ, నా వల్ల మీకు ఏమైనా చెడు జరిగినా, ఓ వాచింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టెలింగ్ ఫర్ దెమ్, ఐఎమ్ రియలీ సారీ, జరిగిపోయింది అంతే. ఇఫ్ యూ క్యాచ్ హోల్డ్ ఆన్ ఇట్ అలాగే ఉండాలనుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఎవరు లైఫ్ అక్కడితో ఆగిపోదు, అందరి జర్నీ ముందుకు వెళ్ళాల్సిందే. ఎవరు లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, ఫ్యామిలీ జర్నీ అనేది జరిగిపోవాల్సిందే. సో అది ఎక్కడ ఆగదు. సో ఆగినప్పుడు మనకి ప్రాబ్లం ఏమని చెప్పండి. అలానే అందరినీ వదులుకోలేము. చనిపోయినప్పుడు మన వెనకాల నలుగురు నడవాలి, మన వెనకాల కనీసం మన బాడీని మోయడానికైనా నలుగురు ఉండాలి అనే చిన్న లాజిక్ మనం మైండ్లో పెట్టుకుంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా సరే చిన్నగానే కనపడతాయి. ఎందుకంటే వాళ్ళ ఎందుకు చచ్చిపోతున్నారు, ఎలా చచ్చిపోతున్నారు కూడా ఎవరికి తెలియదు. జస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ చిటుకులో చచ్చిపోతున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే కరోనా వల్ల కనీసం మనం లాస్ట్ టైం చూసుకునేది కూడా మనకి దక్కట్లేదు. సో ఇంత జరుగుతున్న పాండమిక్లో కూడా ఇప్పటికీ కోపాలు తాపాలు అన్నీ పెట్టుకొని నాకు వద్దు అని అంటే ఏం చేసేది లేదు. వాళ్ళ మైండ్ సెట్ అంతే, అన్నీ జరిగిపోయిన దాన్ని తవ్వకుండా కూర్చుంటే జర్నీ సాగదు కదండి. ఇప్పుడు నాకు జరిగింది, అలానే నా పిల్లలు ఆగలేదు, వాళ్ళ గ్రోత్ ఆగదు, నా ఫైనాన్షియల్ ఆగదు, నా తిండి ఆగదు. ఇప్పుడు మనకి ఏదో జరిగిపోయిందని ఒకరోజు మొత్తం తినుకొని ఉండగలుగుతాం, అలానే వారం తినుకొని ఉండలేం కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఆన్ అంతే. ద
సర్కిల్ హ్యాస్ టు మూవ్ ఆన్, డే హ్యాస్ టు ఎండ్, నైట్ హ్యాస్ టు కమ్, ఎవ్రీథింగ్ అన్నీ జరగాలంటే. సో దానికి ఫుల్ స్టాప్ ఉండదు. నాకు రాసి పెట్టాడు ఆ దేవుడికి, అన్నాడు నాకు అలా రాసి పెట్టింది, అలా జరిగింది. సో బై గాడ్స్ గ్రేస్ ఫ్రమ్ మై బర్త్ ఐ వాజ్ ఇన్ అ గుడ్ ప్లేస్ లివింగ్, ఫ్రమ్ నౌ ఆల్సో ఐఎమ్ ఇన్ అ గుడ్ ప్లేస్ లివింగ్. సో మీరు అందరికీ కనిపిస్తే ఐ డూ అ హోమ్ టూర్ టు. సో ఐ ఆమ్ ఇన్ అ గుడ్ ప్లేస్ బై గాడ్స్ గ్రేస్. నేను హైట్గా చెప్పుకోవట్లేదు, బట్ ఎవ్వరు మార్చలేదు దాన్ని. ఈవెన్ నా పిల్లలకైనా నేను అదే అనుకుంటాను. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాత్రిని మనం కనలేము. మనకి ఏది రాసి పెట్టుంటే, మనం ఏం పడాలని రాసి పెట్టుంటే, మనం చావాలని రాసి పెట్టి అలా జరుగుతుంది. దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే లైఫ్ స్టాగ్ అయిపోయిద్ది. దాని గురించి ఆలోచిస్తూ డీలా పడిపోతాము. అలా 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 చచ్చిపోయే ముందలే మనం చచ్చిపోతాం అన్నమాట. సో అదంతా లేకుండా అండ్ ఎవ్రీ డే ఐ రిఫ్రెష్ మై సెల్ఫ్. రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సమ్ ఆర్ ది అదర్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ విచ్ మేక్స్ స్ట్రెస్ ఇన్ మై మైండ్. సంథింగ్ ఆర్ ది అదర్ నా ఫ్యామిలీ, సంథింగ్ హ్యాపెన్స్. ఎందుకు నన్ను వద్దనుకుంటున్నారు, ఎవ్రీథింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ విల్ హ్యాపెన్. సో యూట్యూబ్ ఇస్ ద థింగ్ విచ్ రిఫ్రెషెస్ మై మైండ్. ఓకే ఇవాళ ఎడిటింగ్ చేయాలి, ఓకే ర్యాప్ ఇట్ అప్, నీదంతా పక్కన పడి ఎడిటింగ్లో కూర్చుందాం. సో ఐ సిట్ ఇన్ ద ఎడిటింగ్ చేసుకుంటాను. అలాగే ఐ డూ మై స్క్రీన్ రికార్డింగ్స్. ఇంకా చాలా కూర్చుని చేసుకోవాలంటే నాకు పిల్లలతో చాలా ఉంటుంది. ఓకే టుడే లెట్స్ ట్రై దిస్, లెట్స్ డూ దాట్, షెడ్యూల్ రాసుకోవాలి రేపు పొద్దున్నకి. సో దిస్ హ్యాస్ బికమ్ మనకి మైండ్లో ఎప్పుడైతే స్పేస్ ఆక్యుపై అయిపోతుందో, సో మనకి ఎక్కువ ఎక్స్ట్రా థాట్స్ రావన్నమాట. మాట్లాడితే నాకు దీనికి, సో మనకి ఎక్కువ థాట్స్ రావన్నమాట. సో అది మెయిన్ థింగ్. ఇఫ్ మీరు ఎక్కువ డీలా అయిపోతున్నారు అని ఆలోచించినా కూడా మీరు చేయాల్సిన పని కూడా అదే. సో గెట్ ఆక్యుపైడ్ విత్ సంథింగ్, అండ్ దట్స్ వై ఐ స్టార్టెడ్ యూట్యూబ్. దట్స్ మై ఇంట్రొడక్షన్, అండ్ ఐ హోప్ యూ లైక్ టుడేస్ బ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. అండ్ బీ సేఫ్, బీ హోమ్. బయట పరిస్థితి అస్సలు బాగోలేదు. WHO యాజ్ డిక్లేర్ దట్ కరోనా వైరస్ స్టేస్ 8 hours ఇన్ ద ఎయిర్ విచ్ వీ బ్రీత్. 8 hours ఉంటుందంట. సో జాగ్రత్తగా ఉండండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనమాట. సో మీరు మాస్క్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే, మనకు ఒకవేళ వచ్చి వెంటిలేటర్ వేయాల్సి వస్తే అది ఇంకా ఇబ్బంది అవుతుంది. అది మనం తట్టుకోలేం, మ్యాజిక్ కూడా చేసుకోలేం అనమాట. మన గురించి మాత్రమే కాదు, మన పిల్లల గురించి కూడా ఆలోచించుకోవాలి. మన ఒక్కరమే కాదు, మనతో ఉన్న ఫ్యామిలీ మొత్తం గురించి ఆలోచించుకోవాలి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ సో దట్ యూ గెట్ రిఫ్రెష్డ్ ఎవ్రీడే. బాయ్ బాయ్.